హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఒక లక్ష ముప్పై వేల పోస్టులు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్తున్నారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డౌట్ ఏమంటే సిఆర్పిఎఫ్ ఇస్తారా ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఇస్తారా ఎస్ఎస్సి వెబ్సైట్ వాళ్ళు అనేది క్లారిటీ లేదనమాట సో ఖచ్చితంగా నోటిఫికేషన్ పూర్తిగా ఎస్ జీడీకి అయితే వీళ్ళు ఎస్ఎస్సి వెబ్సైట్ వల్లే రిక్రూట్ చేస్తారు ఎందుకంటే ఒకేసారి ఒక లక్ష ముప్పై వేలు పోస్టులు అంటే నాకైతే డౌట్ వదలకపోవచ్చు ఎందుకంటే అన్ని పోస్టులు రావగానే ఒక అరవై వేలు డెబ్బై వేలు అయితే ఖచ్చితంగా పోస్టులు అయితే వస్తుంది ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే అక్టోబర్ లాస్ట్ వీక్ కానీ లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ దానికంటే ముందుకు కానీ సో ఆ టైంలో అయితే మీకు ఆ మూమెంట్లో అయితే మీకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది నోటిఫికేషన్ వస్తుందా రాదా అని కొంతమంది అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది ఎందుకు ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటే నెక్స్ట్ ఎలక్షన్ ఉంది మార్చిలో సో ఇప్పుడు నోటిఫికేషన్ ఆల్రెడీ వాళ్ళు రోజుగారు మేలా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది తీసుకొచ్చింది దాన్ని తీసుకొచ్చి ఏమంటే పది లక్షల పోస్టులు ఈ ఇయర్కి అంతా కంప్లీట్ చేస్తూ ఉన్నారు సో పది లక్షల పోస్టులు క్లియర్ క్లియర్ చేయాలంటే నాకు తెలిసి ఇప్పుడు తెలిసి ఒక రెండు మూడు లక్షలు కూడా కావాలి సో మిగతా వీడు ఏడు లక్షలు ఎక్కడి నుంచి అవ్వాలా ఈ జీడిఏ అయితే ఖాళీగా ఉన్నాయి ఎన్ని కావాలంటే అని సో అవి ఇస్తాడు ఇంకా రైల్వేలు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నాయి ఇప్పుడుగా తరతరాల బ్యా ఫ్లాష్ బ్యాక్ ఉన్నదనమాట అందులో సో అవన్నీ తీస్తాడు అటు బయట పురాతన తవ్వకాల నుంచి తీసినట్టు అటు తీసి అవుట్లో నుంచి నోటిఫికేషన్ ఇస్తాడు అనమాట సో ఇప్పుడు ఆ ఏడు లక్షలు నిండాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు రోడ్డు సో ఖచ్చితంగా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ డిఫెన్స్ డిఫెన్స్ నుంచి ఈ మూడు డిపార్ట్మెంట్లో నుంచి వాళ్ళు అత్యధిక నోటిఫికేషన్ ఇస్తాడు నెక్స్ట్ ఇంకా మరీ అంటే సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఇవి ఇంక వీటిలోనే ఇవ్వాలన్నమాట సో ఖచ్చితంగా ప్రతి నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది పోస్టర్లో కూడా ఈ మెయిల్ గార్డు తర్వాత వచ్చి ఈ ఎంటీఎస్కి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది సో కానీ అది ఈసారి వచ్చే నోటిఫికేషన్ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది సో ఖచ్చితంగా మీకు ఈ ఇయర్లోనే ఈ పోస్టల్కు రైల్వే డిపార్ట్మెంటు మళ్ళీ ఎస్ఎస్ఎస్జీడి నోటిఫికేషన్ అయితే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ అక్టోబర్ చూడండి కావాలంటే మీరు అక్టోబర్ లాస్ట్ వీక్లో కానీ అక్టోబర్ నెలలో కానీ దానికంటే ముందుకు కానీ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఇప్పుడు సో కొంతమంది ఇప్పుడు ఎవరు అయితే ఫెయిల్ అయిపోయారు షార్ట్ లిస్ట్లో ఒక మార్క్తోనో లేకపోతే రన్నింగ్లో పాయింట్లోనో రకరకాలుగా ఫెయిల్ అయిపోయి ఉంటారనమాట మీ కారణాలు రకరకాలుగా ఉండొచ్చు సో ఏ కారణం చేత అయితే మీరు ఫెయిల్ అయ్యారు ఆ కారణాన్ని మీరు రెక్టిఫై చేసుకునే ట్రై చేయండి సో ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు ఏ దాంట్లో అయితే ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నారు ఆ ప్రాబ్లమ్ని నెక్స్ట్ నోటిఫికేషన్ ఆ ప్రాబ్లమ్ని ఎట్టి పరిస్థితుల్లో అందులో ఫెయిల్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్లియర్ చేసుకోవాలని కాన్సెప్ట్ పెట్టుకొని మైండ్లో మీరు కంటిన్యూ చేయండి ఎవరికైతే షార్ట్ లిస్ట్లో పేరు రాలేదు సో అది మీ మిస్టేక్ వాళ్ళ మిస్టేక్ కాదు వాళ్ళకు వాళ్ళు నువ్వు నువ్వే వాళ్ళకి బంధువులు కాదు వాళ్ళేం మన బంధువులు కాదు అనమాట సో ఎస్ఎస్సీ వెబ్సైట్లో వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది తీసుకోవాలి అంతే చూస్తారు కానీ ఎవరు ఏమో వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు పట్టించుకోరు మనం ఎవరో కూడా వాళ్ళకి తెలియదు అనమాట సో మన మిస్టేక్ అది వాళ్ళు తీసేసారో మన పేరు రాలేదు అంటే కారణం మనకు సరిపోయే మార్కులు రాలేదు కాబట్టి వాళ్ళు తీసేశారు సో మనం ఏం చేయాలంటే కంటిన్యూ స్టడింగ్ చేయాలి అంటే పూర్తిగా చదువుతూనే ఉండాలి ఎప్పుడు కానీ స్టాప్గా ఎక్కడ మధ్యలో బ్రేక్ పడకూడదు సో ఎందుకు అలా చెప్తానంటే ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అని నాకు ఇప్పుడు బాధేస్తుంది అసలు యాక్చువల్లీ నేను ఈ వీడియో చేస్తాను బాధలో చేస్తున్నాను ఎందుకు అని అంటే నాకు ఎస్ఐ అవ్వాలని గోలు కానీ నేను ఈ కానిస్టేబుల్ జాబ్ రావడం వల్ల నేను ఎస్ఐ గోలు మరుగుడు పడిపోతుంది రోజు రోజుకి ఏమి అంటే డ్యూటీలో ఇలా రకరకాల కారణాల చేత దాన్ని దూరం పెట్టేస్తున్నాను సో అలాంటి సిచ్యువేషన్ మీరు తేవద్దండి సో ఎవరైతే జాబ్ రాకుండా ఇంటికాడు ఉన్నారో మీరు కంటిన్యూ స్టడీ చేయాలి చదువుతూనే ఉండాలి రోజుకి పన్నెండు గంటలు పది గంటలు తొమ్మిది గంటలు పద్నాలుగు గంటలు పదహైదు గంటలు ఇలా చదవాలన్నమాట ఇలా నాకు ఇంగ్లీష్ అర్థం కాదు నాకు అర్థమేటిక్ రాదు ఇవన్నీ వద్దు నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి ఎవరికైతే అర్థం కాలేదో పోండి పనికి పోండి డబ్బులు మీ ఇంట్లో వాళ్ళని అడగాల్సిన అవసరం లే అందరూ వయసులో ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నేను ప్రతి ఒక్క పని చేయొచ్చు మనమే కుంటోళ్ళు గుడ్డోళ్ళు కాదు కదా సో సో పని చేయండి మేస్త్రి పనికి వెళ్ళండి ఏర్ మీకు ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళండి ఒక నెల రోజులు పనికి వెళ్తే ఈజీగా రోజుకి ఐదు వందలు కూలి వేసుకున్న ముప్పై రోజులకు వేల పదహైదు వేలు డబ్బులు వస్తుంది పదహైదు ఇంకో పదివేలు ఎవడైనా సరే నేను చదువుకునేదాన్ని పదనంటే పదివేలు అప్పిస్తాడు ఎవడో ఎవడు సో అంతే డబ్బులు తీసుకొని మీరు కోచింగ్ మీ దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్ కలండి మీ మరీ పేదవాళ్ళుగా చెప్తాను నేను లేదు మా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి కొంచెం మధ్య తరగతి కుటుంబం అలాంటి వాళ్ళు ఇన్స్టిట్యూట్లకి వెళ్ళండి మంచి మంచి ఇన్స్టిట్యూట్లు తిరుపతిలో విచారాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇన్స్టిట్యూట్ కాకినాడ శ్యామి ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్లో కోలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న తక్కువ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి కానీ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో బీభత్సమైన ఇన్స్టిట్యూట్ ఉన్నాయి ఆ హైదరాబాద్ దిల్చుక్ నగర్ పోతే ఒక సందుకు ఒక పది ఉంటాయి అన్నమాట సో మీకు ఏ ఇన్స్టిట్యూట్ మీకు నేను నచ్చితే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి కోచింగ్ తీసుకోండి కంటిన్యూస్గా చదవండి పదే పదే సో దాన్ని చదివిన దాన్నే చదవండి వేరే బుక్లు మార్చొద్దండి వేరే బుక్లు మారిస్తే మీరు ఇబ్బంది పడిపోతారు సో అదే చదవండి తర్వాత ఎవరైతే రన్నింగ్లో ఫెయిల్ అయ్యారో ఆ రన్నింగ్ అనేది కంటిన్యూస్గా ప్రతిరోజు పరిగెత్తండి ఇప్పుడు ఎవరైతే ఈవెంట్ లాస్ట్లో రెండు పూటలో పరిగెత్తారు ఇప్పుడు ఆపేయండి ఒక పూట మాత్రమే పరిగెత్తండి ఆ ఒక పూట కూడా ఇప్పుడు నాకు ఇప్పుడు నా గోల్ నేను ఎస్ఐ అవ్వాలి ఎస్ఐ అవ్వాలని ఎస్ఐ కావాల్సిన ఈవెంట్ ఏంటి వన్ పాయింట్ సిక్స్కే సో నేను కా నా టార్గెట్ అంతా వన్ పాయింట్ సిక్స్ మీదే ఉండాలన్నమాట సో నీ 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 గోల్ ఏంది నీకు ఎన్టీ నీకు ఆర్పిఎఫ్ గోలా నీదేందో ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో ఫస్ట్ నువ్వు ఏ జాబ్ కొట్టాలనుకుంటున్నావు ఇప్పుడు నేను నా గురించే చెప్తాను నేను ఇంటర్ ఇంటర్ బైపీస్ తీసుకున్నా బైపీస్ తీసుకున్న తర్వాత చదివా కానీ నాకు అండ్ నాకు సరైన మార్క్స్ ఇంటర్మీడియట్లో మార్క్స్ రాల నాకు ఇంటర్మీడియట్ కంప్లీట్గా నాకు అర్థమైపోయింది నా కాన్సెప్ట్ ఏంది ఇది మనకు సూటబుల్ కావద్దు మనం ఈ డాక్టర్ గేటోల్ మనకు సెట్ కాదు ఇదేదో పరిగితే బాగు ఎన్సీసీలో జాయిన్ అయినా ఎన్సీసీలో నేను పరిగెడతాను కొంచెం బాగా పరిగెడతాను సో వాళ్ళు వీళ్ళు పొడి పొగుడే పొగిడారు నన్ను మంచిగా బాగా పరిగెడుతున్నారు నువ్వు ఇటట్టే ప్రాక్టీస్ చేయి నువ్వు ఆర్మీలోకి వెళ్ళిపోదు అన్నాను ఇదేదో బాగుందిరా ఇది మనకేదో సూటబుల్ అయ్యేటట్టుగా ఉంది అని చెప్పి నేను దానించుకున్నా తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక నాలుగైదు సార్లు ఫెయిల్ అవుతానే ఉన్నా కంటిన్యూస్గా చేస్తాను ఏదో ఏదో చిన్న జాబ్లో తగులుకునేసాను అనమాట సో అలా మీరు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నీ నీ మైండ్ సెట్ ఎంత నేను ఏం జాబ్ కొట్టగలను అనేది ఫస్ట్ తెలుసుకోండి ఫస్ట్ ఇప్పుడు నేను ఎస్ఐ కొట్టాలనుకుంటున్నాను ఇంకొకరికి ఆర్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కొట్టాలంటుంది ఇంకొంతమందికి స్టేట్ ఎస్ఐ కొట్టాలంటుంది కొంతమందికి ఎన్టీపీసీ కొట్టాలంటుంది గ్రూప్ డి కొట్టాలంటుంది పోస్టల్ లోన్ కొట్టాలంటుంది రకరకాల జాబులు కొట్టాలని ఉంటుంది అనమాట సో మీరు ఏదైతే ఎంచుకుంటున్నారో ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి ఫస్ట్ సో దాని గురించి దాన్నే ప్రాక్టీస్ చేయండి సో మీరు అలా దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టినారంటే ఎక్కువగా ఖచ్చితంగా తగలుతుంది ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకుని చాలామంది చెప్తున్నా ఫెయిల్ అయిపోయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఎక్కడో ఆ కొటేషన్ తీసుకొచ్చి ఆ కొటేషన్ నాకు ఇప్పుడు కూడా అది నా హార్ట్ హార్ట్ టచ్ అయిన కొటేషన్ అనమాట సో ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను మనము మనం నిరంతరం కష్టపడతానే ఉండాలి లైఫ్ లాంగ్ కానీ అది ఎప్పుడు జా సక్సెస్ అవుతానే మన చేతుల్లో ఎవరు చెప్పలేము అనమాట సో మన మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే మన ఇప్పుడు ఈరోజు నువ్వు ఫెయిల్ అయిపోయావు అయ్యావు అంటే మన సక్సెస్ అనేది మొత్తం టోటల్గా మన ఫెయిల్ అయిపోలేదు జస్ట్ మన సక్సెస్ అనేది పోస్ట్ పోన్ అనమాట ఈ రోజు మన సక్సెస్ కావాల్సిన పర్సన్ రేపు సక్సెస్ సక్సెస్ అవుతాం అంతే ఇంతేడా లేదు అది ఎందుకు అలా మనసుకు అనిపి ఎప్పుడు అనిపిస్తుంది అంటే నువ్వు ప్రతిరోజు కష్టపడతా ఉండి నువ్వు ఎక్కువ కష్టపడతా ఉండి అయినా సరే నీకు జాబు రాకుండా ఒక మార్కుతో అర మార్కుతో పాయింట్లతో జాబులు పోతాయి ఎుడు అలాంటి వాళ్ళకు ఈ ఈ కొటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది నాకు కానిస్టేబుల్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క మార్కుతో జాబ్ పోయింది నాకు అప్పుడు ఫిక్స్ అయిపోయిన మైండ్లో నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడతానరా కానీ ఏ జాబ్ కొడతానో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా యూనిఫామ్ జాబే కొడతానంటే మైండ్లో ఫిక్స్ అయిపోయినా సో ఎందుకు అనిపించిందంటే ఒక మార్క్ ఈసారి ఒక మార్క్తో పోయింది ఈసారి ఈ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను ఆ ఒక మార్క్ మిస్ చేసుకోలేదు చేసుకోను అనే మైండ్ థాట్ అనేది నాకు పెరిగిపోయింది అనమాట కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరిగింది అనమాట సో అలా మీరు కూడా అలా కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మీరు కంటిన్యూస్గా చదవండి సో ఎవరైతే ఇంకా ఏం కోచింగ్లు పోకుండా ఇంటింటికాడ ఉన్నారో ఉన్నారో ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళండి ఒట్టి బుక్కులు తీసుకొని చదవాలంటే కొన్ని కొన్ని అర్థం అవుతాయి కొన్ని కొన్ని అర్థం కాదు మామూలు జనరల్ సైజ్ అయితే మనం ఎంతైనా చేయొచ్చు కానీ ఈ రీజనింగ్ రీజనింగ్ కూడా చేయించేటోట్ల ఈ అర్థమేటిక్ ఉంది అది పెద్ద బాధ అది మనం మామూలుగా ఇన్స్టిట్యూట్లో చెప్తేనే అర్థమవుతుంది మామూలుగా మనం నార్మల్గా చదవాలంటే చాలా కష్టం సో దాన్ని చూసుకొని ఇది కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి కంటిన్యూస్గా చదవండి ఎవరు మధ్యలో ఆపేయద్ది నాకు జాబ్ రాలేదని చెప్పి నెగిటివ్ అయిపోద్దండి మీరు ఎక్కడైతే ఆగిపోతారో అక్కడ మీ చదువు అనేది ఆగిపోతుంది మళ్ళీ మీరు పాస్ అయ్యేది చాలా కష్టం సో అది గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ మన సబ్స్క్రైబరే తన పేరు నేను చెప్పను కానీ తను లాస్ట్ ఇయర్ ఒక జాబ్ వచ్చింది జాబ్ వచ్చి సిఎస్ఎఫ్ జాబ్ వచ్చింది సిఎస్ఎఫ్ సారీ ఏదంటే అస్సాం రైఫుల్ వచ్చింది అస్సాం రైఫుల్ వస్తే తన జాబ్ వదిలేశాడు ఎందుకంటే నాకు నేను స్టేట్ కానిస్టేబుల్ కొడతానని చెప్పి ఇప్పుడు స్టేట్ కానిస్టేబుల్ జాబ్ పోయింది ప్రీలిస్ పూసింది ప్రిలిన్స్లో ఫెయిల్ అయిపోయాడు సో వాడి దగ్గర అంటే మళ్ళీ ఎస్ఎస్ఈజీడి నోటిఫికేషన్ వేస్తే ఎస్ఎస్ఈడి కూడా పూసింది వచ్చిన అవకాశాన్ని ఏమో వదిలేసాడు ఇప్పుడు నేను కొడతాను కొడతాను అని ఉన్నాడు లాస్ట్కి ఇది పూసింది అది పూసింది ఏమీ లేదు ఇప్పుడు మళ్ళీ అడతాడు అన్న నన్ను అన్న ఎట్లా అన్న అని చెప్పి ఇలా ఉండే సిచ్యువేషన్ అనమాట సో వచ్చిన అవకాశాన్ని వదలద్దండి మళ్ళీ మీకు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ మళ్ళీ అప్డేట్ అవ్వండి సో అది ఏ జాబ్ అయినా సరే ఎస్ఎస్జీడీనే కాదు మీరు స్టేట్లో కానీ ఏ జాబ్ అయినా సరే మీరు అప్డేట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో దానిలోకి అప్డేట్ కావాలి సో దాన్ని గుర్తుపెట్టుకొని కంటిన్యూస్గా చదవండి కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి ఎస్ఎస్జీడీలో ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా ఎస్ఎస్హెచ్జీడీలో పిన్ టు పిన్ చెప్తాను నేను ఎలాంటి డౌట్ అయినా సరే డిఫెన్స్కి సంబంధించి ఏదైనా నేను చెప్పగలను సో మీకు అలాంటి డౌట్ ఎస్ఎస్ఎస్జీడీ లవర్స్ ఎవరైనా ఉంటే నేను చెప్తాను వేరే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏం కావాలని నేను చెప్తాను కానీ మీరు నాకంటే కాకుండా నాకంటే మీరే ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాలి ఇన్స్టిట్యూట్లో బాగా తెలుసుకోవాలి ఏ దానికి ప్రిపేర్ అవ్వాలి ఏం కథ ఎవరైతే జాబ్ కొట్టినారో వాళ్ళనే టార్గెట్ చేయండి ఎక్కువ మీ చుట్టుపక్కల వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవడో ఒకటి జాబులు కొట్టుంటారు వాళ్ళని అడగని పోయి ఎలా కొట్టేవరో బాబు ఎలా వచ్చింది నీకు జాబు ఏం ప్రిపేర్ అవ్వాలి ఏ బుక్స్ ప్రిపేర్ అయితే మనకి జాబ్ వస్తుంది ఇవన్నీ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారనమాట సో దాన్ని తెలుసుకొని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఇది దీనికి సంబంధించి మీకు ఖచ్చితంగా అక్టోబర్ కంటే ముందుగానే మీకు నోటిఫికేషన్ అనేది దిగుతుంది ఖచ్చితంగా కానీ అది జీడియా సిఆర్పిఎఫ్ అని మనకు తెలియదు అని జీడి ఏదైనా ఒకటే సిఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ అయినా ఒకటే ఇదేనా ఒకటి జీడి మొత్తం జీడీనే నాకు తెలిసి ఎస్ఎస్సి జీ వాళ్ళు నోటిఫికేషన్ కండక్ట్ చేస్తాడు రిక్రూట్మెంట్ మొత్తం కానీ నోటిఫికేషన్ కూడా ఎస్ఎస్సీ జీడీ కిందకే వస్తుంది అన్ని ఫోర్సులు కల్పిస్తాడు సో అది దానికి సంబంధించి మళ్ళీ ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదైతే ట్రేడ్స్ మ్యాన్ జరుగుతున్నాయో ప్రతి ఫోర్స్ నుంచి మళ్ళీ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్లు అయితే వస్తాయి సో అది కూడా ఇంకో వన్ మంత్లోనే మీకు మళ్ళీ నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇది దీనికి సంబంధించి సో మళ్ళీ మళ్ళీ మీకు అర్థమైంది అనుకుంటున్నా నోటిఫికేషన్ గురించి మీరు ఎలా చదవాలి ఏం చదవాలని చెప్పి దాన్ని గుర్తుపెట్టుకొని కంటిన్యూస్గా చదవండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఖచ్చితంగా పక్కన వాళ్ళ గురించి నాకు అనవసరం నన్ను నమ్మి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీ సక్సెస్ కోసం నేను ఏ హెల్ప్ చేయడానికి నేను రెడీ సో కొన్ని కొన్ని ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది కానీ రిప్లై ఇవ్వడం మాత్రం పక్కా थैंक यू सो मच जय हिंद